తెలంగాణలో ముఖ్య రాజకీయ నాయకుల పేర్లు ప్రస్తావించాల్సి వస్తే రేవంత్ రెడ్డి పేరు ఖచ్చితంగా ఉంటుంది. పొలిటికల్ ఫైర్ బ్రాండ్గా పేరున్న రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో ఎంటర్ అయిన 15 ఏళ్లలోనే కీలక నేతగా ఎదిగారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి పొలిటికల్ లైఫ్, ఆస్తులు, వివాదాలపై ఆసక్తి నెలకొంది. అనుమూల రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లిలో పుట్టారు. తల్లిదండ్రుల పేర్లు నరసింహారెడ్డి, రామచంద్రమ్మ. నరసింహారెడ్డికి మొత్తం 7 కుమారులు, 1 కుమార్తె. మూడో కుమారుడు రేవంత్ రెడ్డి. ఇక రేవంత్ రెడ్డి తండ్రి నరసింహారెడ్డితో పాటు రేవంత్ రెడ్డి తాత కూడా అప్పట్లో పోలీస్ పటేల్ గా చేశారు. అప్పట్లోనే వీరికి 2.5 ఎకరాల భూములున్న కుటుంబం అని పేరుంది. అయితే కాలక్రమేణా ఆస్తులు తరిగిపోయాయి. స్థానికంగా జిల్లా పరిషత్ హైస్కూల్లోనే చదివిన రేవంత్ రెడ్డి తర్వాత హైదరాబాద్ లో చదివారు. చదువుతున్న సమయంలోనే ఆర్ఎస్ఎస్ లో ఏబీవీపీలో పనిచేశారు. ఏవీ ఆర్ట్స్ కాలేజీలో బిఏ చదివారు. కాంగ్రెస్ పార్టీ నేత జెట్టి కుసుమకుమార్ తో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రేవంత్ క్లాస్మేట్లే. అప్పట్లో నారాయణగూడలో ఉండే రేవంత్ రెడ్డి ఓవైపు ఏబీవీపీలో పనిచేస్తూ విద్యార్థుల సమస్యపై పోరాడుతూనే రెడ్డి కాలేజీ సమీపంలో ఓ ప్రింటింగ్ ప్రెస్ పెట్టారు. తనకు ఆసక్తి ఉన్న పెయింటింగ్ ను ఉపాధి మార్గంగా ఎంచుకోవడంతో పాటు తాను అభిమానించే నేతలకు ఉచితంగా ఎన్నికల ప్రచార పెయింటింగ్ వేసేవారు. 1985 ఎన్నికల్లో అప్పట్లో వనపర్తి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన జిల్లెల చిన్నారెడ్డికి ప్రచారం చేశారు. అప్పట్లో గోడలపై ఎన్నికల ప్రచార నినాదాలు ఎక్కువగా ఉండేవి. అయితే ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్ హవా నేపథ్యంలో అక్కడ బాలకృష్ణయ్య గెలుపొందారు. ఇలా క్రమంగా విద్యార్థి సంఘ నేత నుంచి పూర్తి స్థాయి రాజకీయ నేతగా మారాడు. ఓవైపు ప్రింటింగ్ ప్రెస్ నడుపుతుండగా పోలీసు శాఖలో పనిచేస్తున్న సోదరుడు చనిపోవడంతో కుటుంబ బాధ్యతలు రేవంత్ రెడ్డి తీసుకోవాల్సి వచ్చింది. ఓవైపు కుటుంబానికి అండగా ఉంటూనే వ్యాపార విస్తరణపై దృష్టి పెట్టారు. అప్పట్లో ఫ్లెక్సీలపై ప్రింటింగ్ మెషిన్లు తక్కువగా ఉండేవి. దీంతో విదేశాల నుంచి మిషనరీ తెప్పించినట్టు రేవంత్ సంబంధికులు చెబుతారు. ఇటీవలి వరకు ఆ మెషిన్ నారాయణగూడ ప్రింటింగ్ ప్రెస్ లో ఉందని చెబుతారు. అలా వ్యాపారాన్ని పెంచుకోవడం, రియల్ ఎస్టేట్ చేస్తూ రేవంత్ ఆర్థికంగా బలపడ్డారు. అదే సమయంలో కాలేజీ కామన్ ఫ్రెండ్స్ ద్వారా మాజీ కేంద్ర మంత్రి సూదిని జైపాల్ రెడ్డి తమ్ముడైన పద్మారెడ్డి కుమార్తె గీతతో రేవంత్ కి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. రేవంత్ ఆర్థికంగా కొంత బలపడిన తర్వాత వీరి ప్రేమ వ్యవహారాన్ని ఇంట్లో చెప్పారట. రేవంత్ రెడ్డి కుటుంబంలో అభ్యంతరాలేమి లేకపోయినా గీతారెడ్డి కుటుంబం మాత్రం అభ్యంతరం తెలిపిందట. అప్పట్లో రేవంత్ రెడ్డి చాలా దూకుడుగా ఉండడమే ఆ అభ్యంతరానికి కారణమని చెబుతారు. కొన్నాళ్ల తర్వాత వీరి ప్రేమను అంగీకరించిన కుటుంబ సభ్యులు 1992 మే 7న వివాహం జరిపించారు. వివాహమైన తర్వాత చాలా రోజుల వరకు జైపాల్ రెడ్డి, పద్మారెడ్డి కుటుంబంతో రేవంత్ రెడ్డి దూరంగా ఉన్నారని చెప్తారు. పద్మారెడ్డి కుటుంబం నుంచి రాకపోకలు ఉన్నా జైపాల్ రెడ్డి చాలా కాలం పాటు రేవంత్ రెడ్డితో మాట్లాడలేదని అప్పట్లో ప్రచారం జరిగింది. ఓవైపు ప్రింటింగ్ ప్రెస్, మరోవైపు రియల్ ఎస్టేట్ చేస్తూనే రాజకీయంగా కూడా రేవంత్ రెడ్డి బలపడ్డారు. అప్పట్లో తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న తరుణంలో 2004లో టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ లో కొన్నాళ్ల పాటు చురుగ్గా వ్యవహరించడంతో పాటు హరీష్ రావు తో మంచి స్నేహం ఏర్పడిందని చెబుతారు. అయితే పార్టీలో కొందరు నాయకుల వైఖరి మారడంతో పాటు మహబూబ్ నగర్ జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. 2005లో జెడ్పీటీసీ ఎన్నికల్లో మిడ్జిల్ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధం కాగా పార్టీ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించిందని, దీంతో రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ను వీడారని చెబుతారు. కొన్ని మిత్రపక్షాల మద్దతుతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నారు. 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగగా రేవంత్ ఇండిపెండెంట్ గా గెలిచారు. అయితే అప్పట్లో టీడీపీ తరఫున టికెట్ వచ్చినా ఆ నామినేషన్ రిజెక్ట్ కావడంతో స్వతంత్రుడిగా గెలిచినట్టు కూడా ప్రచారం జరిగింది. అదే ఏడాది టీడీపీలో చేరారు. 2009 ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించిన నాగర్ కర్నూల్ కల్వకుర్తి స్థానంలో టికెట్లు ఇవ్వడం సాధ్యం కాలేదు. దీంతో రేవంత్ అనూహ్యంగా కొడంగల్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. అప్పట్లో సీనియర్ నాయకుడు సిట్టింగ్ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డికి వ్యతిరేకంగా పోటీ చేయాలంటే చాలా మంది నాయకులు భయపడిన సమయంలో రేవంత్ రెడ్డి ముందుకు వచ్చారు. కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి అప్పట్లో చాలా అంశాలు ప్రచారంలో ఉండేవి. ఈ సమయంలో రేవంత్ రెడ్డి తొలిసారిగా 2009లో కొడంగల్లో పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో నామినేషన్ల మొదలు ఎన్నికల ఫలితాల వరకు పలు గొడవలు జరిగాయి. ఈ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేసి 6,989 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తెలంగాణ కోసం పోరాటం చేయడంతో పాటు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డితో, కిరణ్ కుమార్ రెడ్డితోనూ పలుమార్లు వివాదాలకు దిగారు. 2014 ఎన్నికల్లో గురునాథ్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి పోటీ చేయగా రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యం, టీఆర్ఎస్ హవా ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి 14,614 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ ఫ్లోర్ లీడర్ గా పనిచేశారు. తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. కొడంగల్లో ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో పలుగుతో రేవంత్ రెడ్డిపై ప్రత్యర్థులు దాడి చేయగా రేవంత్ రెడ్డి భుజానికి గాయమైంది. రేవంత్ రెడ్డి సహాయకులు ఆ దాడిని అడ్డుకోవడంతో రేవంత్ రెడ్డి పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారని చెప్పవచ్చు. ఇక 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డికి ఓటు వేయాలని కోరుతూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కి డబ్బు ఇవ్వజూపారన్న ఆరోపణతో ఏసీబీ అరెస్టు చేసింది. ఇందుకు సంబంధించి వీడియోలు కూడా బయటకు వచ్చాయి. కొన్నాళ్ల పాటు రేవంత్ రెడ్డి జైల్లో ఉండాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టు విచారణలో ఉంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో 2017లో రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే సీతక్క తదితరులు టీడీపీని విడి కాంగ్రెస్లో చేరారు. 2018లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. రేవంత్ రెడ్డి గతంలో తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడిగా, ఇండియన్ హాకీ ఫెడరేషన్ కి జాతీయ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. ఇక రేవంత్ రెడ్డికి ఒక కుమార్తె ఉన్నారు. పేరు నైమిషా రెడ్డి. రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్న సమయంలోనే పారిశ్రామికవేత్తతో నైమిషా వివాహం జరిగింది. కాగా రేవంత్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలోనే కుమార్తె నిశ్చితార్థం జరిగింది. ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ప్రత్యేక అనుమతితో హాజరు కావాల్సి వచ్చింది. తన కుమార్తె నిశ్చితార్థం వివాహ కార్యక్రమం సమయంలోనూ సీఎం కేసీఆర్ తనపై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారని, ఆ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోనని గతంలో రేవంత్ రెడ్డి తన అనుచరులతో వ్యాఖ్యానించినట్టు కూడా ప్రచారం జరిగింది. ఇక రేవంత్ రెడ్డిపై వివాదాలు కేసుల అంశానికి వస్తే మొత్తం 30కి పైగా కేసులున్నాయని చెప్పవచ్చు. ఓటుకు నోటు కేసుతో పాటు గతంలో ఐటీ ఈడీ సోదాలు జరిగాయి. జీవో నంబర్ 11కి విరుద్ధంగా కేటీఆర్ కు చెందిన ఫామ్ హౌస్ అని చెబుతూ డ్రోన్ ద్వారా వీడియో తీసిన అంశానికి సంబంధించి కూడా కేసు నమోదైంది. ఈ కేసులోనూ రేవంత్ కొన్నాళ్ల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. రేవంత్ రెడ్డికి గోపన్పల్లిలో ఫామ్ హౌస్ ఉంది. ఈ భూముల కొనుగోళ్లకు సంబంధించి కూడా పలు ఫిర్యాదులు కేసులు నమోదయ్యాయి. గతంలో 2009లో తన ఆస్తుల విలువ 3.6 కోట్లు, అప్పులు 73 లక్షలు ఉన్నట్లు చెప్పగా 2014లో ఆస్తుల విలువ 13.12 కోట్లు, అప్పులు 3.3 కోట్ల వరకు ఉన్నట్లు తెలపడం అప్పట్లో చర్చనీయాంశమైంది. 2019 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం రేవంత్ ఆస్తుల విలువ 24 కోట్లకు పెరిగింది. పెయింటర్గా ఉన్న రేవంత్ రెడ్డి ఇన్ని ఆస్తులు సంపాదించుకోవడం, ఈ స్థాయికి రావడానికి కారణం ఏంటన్న అంశంపై రేవంత్ గతంలో పలు ఛానల్లో మాట్లాడారు. ఆస్తుల విలువ పెరగడం పెట్టుబడుల్లో లాభాలు రావడం కారణమని, పెయింటర్గా చేశానని చెప్పుకోవడంలో తనకు ఇబ్బంది లేదన్నారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమని, అదే సమయంలో 2001 తర్వాత కేసీఆర్ కుటుంబ ఆస్తులపైన, తన కుటుంబ ఆస్తులపైన ఎలాంటి విచారణకైనా సిద్ధమని వ్యాఖ్యానించారు. ఇక రేవంత్ రెడ్డిని అభిమానులు ఫైర్ బ్రాండ్ గా పిలుస్తుండగా గిట్టని వారు రేవంత్ పై పలు ఆరోపణలు చేస్తుంటారు. బెదిరించి ఆస్తులు సంపాదించారని ఆరోపణలు చేస్తుంటారు.